తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్. హెలికాప్టర్ గురించి అంటే ఒకటి మాట చెప్తాను. నేను ఒక మాట కేటీఆర్ గారి సూటిగా అడుగుతున్నా. నేను సూటిగా అంటే దీని మీద సమాధానం చెప్పాలి. వాటికనే ఈ మురుడు కాదు, కొంతమంది పెట్టి మురిగిచ్చుడు కాదు. నేను అడుగుతున్నా, తెలంగాణ వచ్చేదాకా మేము ఉన్నాం, తెలంగాణ వచ్చేదాకా మేము ఉన్నాం. మా ఆర్థిక స్థితి ఏందో మా పరి అన్నాడు కేసీఆర్ గారు. ఏమని అంటే ఆంధ్ర పాలకులంతా కూడా ఆంధ్ర పార్టీలు అన్ని కూడా మన దగ్గర అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు, ఆ డబ్బులన్నీ కూడా మన దగ్గర ఖర్చు పెడతారు. మీరు తీసుకునేది తీసుకోండి బిడ్డ, వేసుకునేది వేసుకోండి అంటే నాకు వేసుకోండి అని చెప్పాడు. అట్లాంటి కేసీఆర్ గారు 8 సంవత్సరాల కాలంలోనే అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటాడు. అంతకుముందు నేను ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడు 450 కోట్లు అని చెప్పి ప్రకటించాడు. ఇవాళ 860 కోట్లు 870 కోట్లు బాజాప్తా నా పార్టీ నిధి ఉంది అంటున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో 860 కోట్ల రూపాయలు పార్టీ నిధిని సమకూర్చుకున్న పార్టీ దేశంలో ఎక్కడైనా ఉందా? ఉంటే కేసీఆర్కి మాత్రమే ఉందా నువ్వు చెప్తున్నావు? అది గొప్ప పనిచేసాడు చెప్తున్నావు. ఎంత ఎట్లొచ్చింది నీకు? ఎవడిస్తారు పైసలు? మరి మేము అడిగితే మాత్రం పారిపోతున్నాడు. ఇప్పుడు మేము ఎక్కడ పోయి ఏమైనా సహాయం చేద్దామంటే పారిపోతున్నాడు. మరి మీకు 870 కోట్ల రూపాయలు వైట్ మనీ నీ పార్టీ అకౌంట్కి ఎట్లొచ్చింది? నెంబర్ వన్. నెంబర్ టూ, నేను అంటాడు మా హైదరాబాద్లో మా భూములన్నీ అమ్మి మా భూములన్నీ కబ్జా పెట్టి 100 కోట్ల రూపాయలు సంపాదించుకొని అక్రమంగా ఇవాళ ఒక ఎరోప్లేన్ కొంటాడట, ఎరోప్లేన్ కొంటాడట 100 కోట్లు పెట్టి ఎరోప్లేన్. దానికంటే 10 మంది అంటే 15 కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చినట. వాళ్ళ సంగతి తెలుస్తే ఎవడిచ్చిండో, రేపు ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడిచ్చిందో తెలుస్తుంది. 15 కోట్ల రూపాయలు చొప్పున 100 కోట్లు ఇచ్చినడం నడతాడ. సొమ్మెవరిది, సోకెవరిది? కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నది మా పేదల బతుకులు బాగుపడడానికి, తెలంగాణ తెచ్చుకున్నది మా బిడ్డలకు నిరుద్యోగ సమస్య పోవడానికి, తెలంగాణ తెచ్చుకున్నది దుబాయ్ బతుకులు పోవడానికి, తెలంగాణ తెచ్చుకున్నది నువ్వు 100 కోట్ల రూపాయల పార్టీ నిధులు జమ చేసుకుని 1000 కోట్ల రూపాయలు నల్ల డబ్బును జమ చేసుకుని ఇవాళ ఎరోప్లేన్ కొనుక్కొని నువ్వు గుజరాత్ తిరగమని నువ్వు బొంబాయి తిరగమని ఇచ్చిందా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. కన్ని పైసలు కనుక ఉంటేనే ఒకటి అడుగుతున్నా, ఇవాళ 3 నెలలుగా ఈ మా విద్యా వాలంటీర్లు కావచ్చు, అవుట్ సోర్సింగ్ లో పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు, జీతాలు లేవు వాళ్ళ. దసరా పండుగ ఎంత గొప్పది మీకు తెలుసు, దీప మీకు బతుకమ్మ పండుగ ఎంత గొప్పది తెలుసు. ఇవాళ 3 నెలలుగా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి, ఇవాళ దసరా పండుగ చేసుకోవట్లేదు వాళ్ళు. మా విఆర్ఏలు 70 రోజులే చచ్చిపో, 46 మంది చచ్చిపోయిండు. వాళ్ళ శవాల మీద నువ్వు చేస్తావా ఇవి? నేను అడుగుతా ఉన్నా, ఇలా విద్యా వాలంటీర్లు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ఇలా మధ్యాహ్నం పోయిన వండే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం నీ దగ్గర లేవు, కానీ నువ్వు మాత్రం హెలికాప్టర్ కొంటావు. మా రైతులు మునుగోడు రైతులు అని అడుగుతా ఉన్నా. 34 లక్షల మంది రైతులు ఈ దేశం మొత్తంలో ఎగవేతదారులుగా మిగిలిపోయిన వాస్తవం కాదా? మొత్తం దేశంలో ఎగవేతకు గురైన. తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.